ధర్మరాజా, నీకు తెలీదా ఇవాళ నువ్వు ద్రుపద పురోహితుడితో రాయబారం పంపించావు, రాజ్యం ఇవ్వకపోతే యుద్ధం చేద్దాం అనుకుంటున్నావేమో, యుద్ధం చేస్తే ఎవరిని చంపేస్తావు, నీ సోదరుల్ని చంపేయాలి, నీ బంధువుల్ని చంపేయాలి, నీ తాత ముత్తాతల్ని చంపేయాలి, ఇంతమంది బంధువుల్ని చంపేసిన తర్వాత నిత్తుటి కూడి తింటావా, రాజ్యం ఏలుతావా, నీలాంటి వాడికి రావలసిన ఆలోచనేనా, ఏం చేసుకుంటావా రాజ్యాన్ని, నీ అన్నవాళ్ళెవ్వరు, బంధువులు అన్నవాళ్ళెవ్వరూ లేకుండా నీ ఏదో మీ ఐదుగురు కలిసి ఇంత పెద్ద రాజ్యాన్ని పొందితే మాత్రం మీరు ఏ సంతోషాన్ని జీవితంలో మూట కట్టుకున్నట్టు. పైగా నువ్వు ఎంతసేపు నీ సోదరుల యొక్క బలాన్ని మాత్రమే ఆలోచిస్తున్నావు కానీ యథార్థానికి దుర్యోధనుడు వైపు కూడా తక్కువ బలం ఉన్నవాడు లేరుగా. స్వచ్ఛంద వరణ వరం ఉన్నవాడుగా భీష్ముడు, ఒకరు చంపితే చంపబడేవాడు కాడుగా, తాను చనిపోదాం అనుకుంటేనే చంపబడతాడు. అసలు మీకు అందరికీ కూడా విలువిద్య నేర్పిన గురుడు కదా ద్రోణుడు, ఆ గురుపుత్రుడు కదా అశ్వత్థామ, ఇంతమంది అరివీర భయంకరులైన వాళ్ళు ఉన్నారు కదా, అర్జునుణ్ణి చంపుతానని ప్రతిజ్ఞ చేసిన కర్ణుడు ఉన్నాడు కదా, ఇంతమంది యోధులు బయలుదేరి వచ్చినప్పుడు మీకు మాత్రం విజయం సంభవిస్తుందని ఎలా అనుకుంటున్నావు. ఇంత ప్రయత్నం చేసి కయ్యానికి ముందుకొచ్చిన తర్వాత అపజయం పాలైతే తలెత్తుకు తిరగడం నీకు ఎంత కష్టంగా ఉంటుంది. ధర్మరాజు అంతటి వాడు ఎందుకు ఈ పని చేశాడు అని అనిపించదా? అన్నిటికన్నా గొప్పది మనశ్శాంతి కదా. ఆ మనశ్శాంతి ఒకప్పుడు నీకు ఏకచక్రపురంలో భిక్షాటన చేసినప్పుడు సమృద్ధిగా లభించింది కదా, ఇప్పుడు మాత్రం నువ్వు అలా చేసి సోదరులతో కలిసి జీవిస్తే నీకు వచ్చిన లోటు ఏమిటి? ఇవతల వారు పరిపాలన చేస్తారు, చేసినా నువ్వు వాళ్ళ మీద ఉన్న ప్రేమతో పెదనాన్న మీద ఉన్న గౌరవంతో ధర్మరాజు ఒక్క మాట అనలేదు అనిపించుకోవడం తప్ప అసలు దేని కొరకు యుద్ధం చెయ్యాలి? నువ్వు యుద్ధం మానేసి హాయిగా సంతోషంగా మీ అందరూ పూర్వం అరణ్యవాసం చేసినప్పుడు మీరు సంతోషంగా కాలం గడపలేదా? మనిషికి సంతోషం కదా కావలసింది, ఆ సంతోషంతో ఆ శాంతితో మీరు జీవించండి, అందరినీ సంతోషంతో శాంతితో ఉండనివ్వండి. ఈ రాజ్యం కోసం ఎందుకు ఈ మంకు పట్టుదల, రాజ్యం ఇవ్వకపోతే యుద్ధం చేస్తానన్న ఆలోచన ఎందుకు? అందుకని ఈ ఆలోచనను విరమించడం మంచిదని నేను అనుకుంటున్నాను అని ధృతరాష్ట్ర హృదయాన్ని తన మధుర మధురమైన మాటల్లోకి తర్జుమా చేశాడు సంజయుడు. ఇవి ధర్మరాజు గారి ముందు, కృష్ణుడి ముందు, భీముడి ముందు మాట్లాడడం అంటే అంత తేలికైన విషయమా? అరణ్యవాస అజ్ఞాతవాసాలు చేసి వచ్చిన తరువాత అందులో అన్యాపదేశంగా ధార్మికమైన విషయాల ప్రస్తావనలో కర్మయోగంలోకి ప్రవేశించు అన్నట్టుగా కూడా ఉపదేశం చేశాడు. అన్నీ విన్నాడు ధర్మరాజు గారు. ఆయనకి ఇప్పుడు అనుభవం అన్నది ఒకటి వచ్చింది కదూ, పూర్వమంతటి బేల ధర్మరాజు అయితే కాలం అన్నదానికి విలువే ఉంది. కాలము అందరికన్నా గొప్ప అధ్యాపకుడు, కాలము అందరికన్నా గొప్ప ఉపాధ్యాయుడు. ఎందుకని అంటే కాలము మనిషిని రాటు తెలియటట్టు చేస్తుంది. కష్టాలు పడ్డం పడినప్పుడు బాధగా ఉంటుంది కానీ కష్టం వలన మనిషి రాటు తేలుతాడు. ఒకటి తట్టుకోగలిగిన లక్షణం వస్తుంది, రెండు అనుభవం వస్తుంది, మూడు తన వెనక ఉన్న వాళ్ళల్లో ఎంతమంది నిజంగా తన వెనక ఉన్న వాళ్ళన్న విషయం జీవితంలో స్పష్టంగా అర్థమవుతుంది, ఎంతమంది దేనికి నిలబడగలరన్నది తెలుస్తుంది, తాను ఎంతమందిని నమ్మి జీవితంలో ముందుకెళ్ళచ్చు అన్నది అర్థమవుతుంది. తనవారు తనవారనుకున్నది తనవారు కాదు, జల్లెడ పట్టగా మిగిలిన ఎంతమంది తనవారన్నది తెలుసుకోవడానికి ఓ మంచి అవకాశం ఇస్తుంది. కాబట్టి కాలము మనిషిని రాటు తెలియటట్టు చేస్తుంది, అనుభవజ్ఞుణ్ణి చేస్తుంది, కొన్ని కొన్ని విషయాల్లో ముందు జాగ్రత్త పడేటట్టుగా అవకాశం ఇస్తుంది. అయినప్పుడు ధర్మరాజు గారి విషయంలో 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం ఆయనని రాటు తేల్చదు అని మీరు ఎలా అనుకోగలరు? ఆయన కూడా రాటు తేలేటట్టు చేస్తుందిగా. అందుకే ఆయన తనదైన శైలిలో సమాధానం చెప్తూ మీరు కుశలమా, మీ పెద్దనాన్నగారు మిమ్మల్ని అడగమన్నారు అంటూ ప్రారంభం చేశాడు. మరి జవాబు చెప్పాలిగా ధర్మరాజు గారు. ఆ రాజు మా దశంగల కారుణ్యముఖతమునను సుఖంబురనిట్లునున్నారము, నిను గుర్తించిన గావరమున నాదు మది వికాసము పొందేను. సంజయుడు ఎంత చక్కగా మాట్లాడాడో ధర్మరాజు గారు అంతకన్నా చక్కగా జవాబు చెప్పాడు. ధృతరాష్ట్రుడు నిన్ను కుశలం అడగమన్నాడు, ఎంత తీయగా అడగమన్నాడు కదూ, ప్రేమతో అడగమన్నాడు కదూ, ప్రేమ సాధించి పెట్టమన్నాడు కదూ, అంతలా అడిగితే ఈయన బయటపడిపోతే ఏం బాగుంటుంది?
ఘాటైన ప్రశ్నకు ధీటైన జవాబు. ధర్మరాజు గారు చెప్తూ ఆ రాజు మా దశంగల ఆ కారుణ్యము కథమునను ఆ ధృతరాష్ట్ర మహారాజు గారికి అబ్బోహమేమంటే ఏమి దయా ఏమి ప్రేమ సంజయ నువ్వు చెప్పావుగా ఆయన చూపించిన ప్రేమ వల్ల కదూ సుఖంబురని ఇట్లున్నారము ఇంత సుఖంగా ఉన్నామంటే ఆ రాజు మా మీద చూపించిన ప్రేమ. వాచ్యార్థం నువ్వు అడిగినట్టే నేనేం కాదంటే లేదు. అంతరార్థం 12 ఏళ్ళ అరణ్యవాసం ఓ సంవత్సరం అజ్ఞాతవాసం చేసి కూడా రాజ్యం కోసం ఇన్ని రాయబారాలు చేయవలసినటువంటి అవసరం ఆ మహానుభావుడి వల్లే కదూ పెద్ద ఆయన వల్లే కదూ. కాబట్టి సుఖంబనరిట్లున్నారము నిను బుత్తించిన గారభమున నాదు మది వికాసము పొందెన్. నిన్ను పంపించాడు కదూ ధృతరాష్ట్రుడు, ఎంత ప్రేమతో పంపించాడు. దేనికి పంపించాడు? యుద్ధం చెయ్యొద్దు, రాజ్యం అడగద్దు, ప్రేమతో బతకండి. ఎంత ప్రేమతో పంపించాడు నిన్ను, ఎంత గొప్ప వాణించుకున్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.